టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని, చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు. ఫోన్ ట్యాంపింగ్ లంటూ టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి ఛానళ్లలో డిబేట్లు నడిపిస్తూ ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, వివిధ వర్గాల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు దానిలో ఉన్నటువంటి నిజానిజాలు కానీ, ఏదైనా సాక్ష్యాధారాలు కానీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు ఏ విధంగా ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి వేస్తే వాళ్లే దులుపుకుంటారనే చందంగా మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మరి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 హత్యలు చేశారు అని మేము అంటే, లేదంటే వారి కుమారుడు ఏదైనా మానభంగాలు చేశారని ఎవరైనా మేము ఆరోపణలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఏ విధమైనటువంటి ఆధారాలతో మీరు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అడుగుతారా లేదా? కానీ ఈరోజు ఒక ఛానల్లో, ఒక పత్రికలో, ఒక మీడియాలో ఒక కథనం వస్తుంది, పలానా పలానా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, దాని మీద చర్చ పెడతారు. చర్చ పెట్టిన తర్వాత అదేదో ఈయన ఒక లేఖ రాశారు ప్రధానమంత్రి గారికి, తర్వాత దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని మీద బురద జల్లే కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనలు ఒక ముఠాగా ఏర్పడి ఇదే చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి 60,000 కోట్ల రూపాయలు ఈరోజు వివిధ రూపాలలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగా బురద చల్లాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రలు చేయడంలో ప్రస్తుతానికి ఖాళీగా ఉండి ఏమి చేయాలో ప్రభుత్వం మీద మరి రోజురోజుకి తరిగిపోతున్నటువంటి గ్రాఫ్ను ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లు ఎవరి మీద జరుగుతాయి? అసాంఘిక శక్తుల మీద, లేదంటే టెర్రరిస్టుల మీద, ఆ టెర్రరిస్ట్ కార్యకలాపాల మీద, లేదంటే ఎవరైతే సమాజంలో ఏదైనా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి సంబంధించి ఆ విధమైనటువంటి విషయాల్లో మరి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయి. మరి ఈరోజు ఒక కొన్ని వర్గాల మీద ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ ఆధారాలతో మీరు నిరూపిస్తూ ఉన్నారు? మరి మొన్నటి వరకు ప్రధానమంత్రి గారిని భార్యనే పరిపాలించినోడు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు అని చెప్పేసి మోడీ గారి గురించి మాట్లాడారు. అంతేకాకుండా నాకంటే జూనియర్ ఈరోజు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయన్ని ఓడించాలని చెప్పేసి మరి అన్ని రాష్ట్రాలకు తిరిగారు. మరి ఈరోజు మీ యొక్క సమర్థవంతమైనటువంటి పాలనలో భారతదేశం చాలా గొప్పగా వెలిగిపోతుందని చెప్తున్నారు. అంటే ఆయన తీరు ఎలా ఉందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేటువంటి తీరుతో ఈరోజు ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి